స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక నాటకానికి తెర లేపింది, ఆడదో ఆంధ్ర అని యువకుల్ని ఆకట్టుకోవడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి సిద్ధమవుతుంది. అయితే ఆడుకుందాం ఆంధ్ర అని జగన్మోహన్ రెడ్డి అనే లోపే పాడి కడదాం వైసీపీకి అని యువకులు రెడీగా ఉన్నారు. మీరు ఎక్కడ ఏ యువకుల్ని ఏ గ్రౌండ్లో క్రికెట్ ఆడే యువకులను కానీ ఎక్కడ వాలీబాల్ ఆడే వాళ్ళని కానీ ఫుట్బాల్ ఆడే వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు పాడి కడదామా అని రెడీగా ఉన్నారు. కావాలంటే మీడియా సోదరులు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ లోగోలు పెట్టుకొని అడగండి, వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చుతారు. పాడి కడదాం ఆంధ్ర అని మనసులోకి వచ్చింది కాబట్టి, ఆడి కడదాము వైసీపీ అని మనసులోకి వచ్చింది కాబట్టి ఆ యువకులకి ఇవాళ ఆడుకుందాం ఆంధ్ర అని పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సైకో మెంటాలిటీకి ఇదే 4 సంవత్సరాల ముందుగానే వస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ క్రీడలు పెట్టాడు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో మెంటాలిటీకి ఈ పెట్టేవాడు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని మనం టీవీలో చూస్తాం చూసారా, ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తాడు. ఎందుకంటే పైశాచిక ఆనందం, ఒక యువకుడు చనిపోయాడు అనుకో చంపించాడు అనుకో వాడికి ప్రయోజిస్తాడు. ఇలాంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు కానీ మళ్ళీ ముఖ్యమంత్రులు అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ కార్యక్రమాన్ని రూపొందిస్తారు. అసలు ఆడుకుందాం ఆంధ్ర ఇవాళ పెట్టడం ఏంటి? 3 సంవత్సరాల క్రితమే కొడాల నానితో ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో క్యాసినో పెట్టించాం, క్యాసినోకి పర్మిషన్ ఇప్పించాం, అశ్లీల డ్యాన్సులకి పర్మిషన్ ఇప్పించాం, రకరకాల ఆటలకి పర్మిషన్ ఇప్పించాం, గుడారాలు వేసి సెట్లు వేసి మీరు బాహుబలి బాహుబలి అంటారు చూసారా, ఆ సెట్లన్నీ వేసి ప్రజల జేబులు కొల్లగట్టడానికి అది చూసి కొడాల నానిని ఆదర్శంగా తీసుకొని మరుసటి సంవత్సరం రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ నాయకులు క్యాషినోలు పెట్టారు, అశ్లీల డ్యాన్సులు పెట్టారు, వ్యభిచారాలు పెట్టారు. ఇంకేంటి, ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి? ఎప్పుడో పెట్టారు మీరు, ఇవాళ ఏంటంటే పేరు మారుతున్నారు. ఏమంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆడుకుందాం ఆంధ్ర అని పెట్టారు. పడాలని ఎప్పుడో పెట్టాడు, పెడితే తప్పేంటని కూడా అన్నాడు. అరే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదు కదా. ఇకపోతే ఈడీ పిచ్చుకొక్క పడాలి నాని అక్కడేదో రాష్ట్రంలో ఎన్నికలైతే పక్క రాష్ట్రం తెలంగాణలో దాని గురించి మాట్లాడతాడు. వీడికి ఇక పని పాట లేదు. చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అవ్వలేకపోతున్నాడు అంటాడు. నువ్వెవరు శిష్యుడురా, నువ్వు ఎమ్మెల్యే, నువ్వెవడువి, నువ్వే కుక్కవే, నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిన కుక్కవి, నువ్వు నువ్వు పిచ్చి కుక్క కాబట్టి నువ్వు నిన్ను తరిమేశాం మేము, నీకు నువ్వుగా వెళ్ళా, నేను సస్పెండ్ చేసాం. తెలుగుదేశం పార్టీ కొడాల నానిని సస్పెండ్ చేసేకెళ్ళాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి మీడియా సోదరులారా, కొడాల నాని వైసీపీలోకి మామూలుగా వెళ్ళా, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేశాడు. కావండి మీరు పత్రికలు చూసుకోండి, లేకపోతే కొడాల నానిని అడగండి ప్రశ్న. సస్పెండ్ చేశాక వైసీపీలోకి వెళ్ళాడు. ఎందుకంటే నీళ్ళని పిచ్చుకొక్కలు ఇక్కడ ఉండకూడదు అని పంపించి గాంధీ భవన్ దగ్గర తెలుగుదేశం జెండాలు రమరమ మీ చంద్రబాబు నాయుడు గారు అని పిలిపించాడా? పిచ్చుకొక్క నువ్వు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండేస్తావు, వేసినప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు గారికి జెండా దండేస్తున్నారని వేసినట్టే. నీలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, నీలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా. ఆలోపితే చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ ఎత్తులైనా తెలంగాణ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు కానీ ఫలానా పార్టీకి ఓటేయమన్నట్టు కానీ చెప్పారా? ప్రజలు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు నీకు పిచ్చి ఎక్కింది, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు, దానికి సమాధానం ఎవరు చెప్తారు? అలాగే ప్రజలు ఎవరి ఇష్టం వాళ్ళది.
పనిచేస్తారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అక్కడ పనిచేయట్లేదు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళకి పనిచేస్తారు ఒకళ్ళు పనిచేస్తారు దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగడతావేంటి జగన్మోహన్ రెడ్డి మీ వాళ్ళని నోరు అదుపులో పెట్టుకో ఈ ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇక మీ ట్రైన్ దగ్గర పడింది మీ ట్రైన్ దగ్గర పడింది ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే కొడాలనాని లాంటి వాళ్ళు ఇక చంద్రబాబు మేము కొడాలనాని విమర్శించాం దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా నన్నేం అంటలేదు కదా కొడాలనానే అన్నారని ఎంకరేజ్ చేస్తున్నాడు కొడాలనాని మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డికి వర్తించేలా మాట్లాడతాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుడిగా మీది నువ్వు ఈ పిచ్చుకొక్కను కంట్రోల్ చేయకుండా ఇంకా 3 నెలలు ఉంది ఇక ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వాగుతున్నారు అనుకోండి మేము ఊరుకునే ప్రసక్తే లేదు వాళ్ళు మాటలతో సమాధానం చెప్ మాటలతో మాట్లాడితే మీ మాటలతో సమాధానం చెప్తాం వాళ్ళు గొడవలకు గాని వచ్చారంటే మేము గొడవలతో సమాధానం వాళ్ళు కర్రలు పట్టుకుంటే మేము కర్రలు పట్టుకుంటాం వాళ్ళు కత్తులు పట్టుకుంటే మేము కత్తులు పట్టుకుంటాం దేనికన్నా రెడీ మేము అయితే మా వైపు నుంచి తప్పండు ఎప్పుడూ కూడా మా వైపు నుంచి అడ్వాన్స్ కూడా మేము వెళ్ళాం అటువైపు నుంచి కానీ వస్తే మేము రెడీ దేనికైనా మేము చెప్తున్నాం ఏది ప్రెస్ మీట్లో ఈ కాదు ఎందుకంటే వావరికి ఎక్కింది అదే పక్క రాష్ట్రంలో ఎన్నికలైతే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి చంద్రబాబు నాయుడు గారు శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ అరే చంద్రబాబు నాయుడు సత్తా అదయ్యా చంద్రబాబు నాయుడు నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీలే కాకుండా ముఖ్యమంత్రులు తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయన దగ్గరే నిజమే కరెక్టే చంద్రబాబు నాయుడు శిష్యరికంలో పనిచేసామనుకో ముఖ్యమంత్రులు దాకా వెళ్తాం ప్రధానమంత్రులు కూడా అవుతాం అది చంద్రబాబు నాయుడు సత్తా అది చంద్రబాబు నాయుడు దగ్గర సత్తా ఉంది కాబట్టి ప్రధానమంత్రుల్ని రాష్ట్రపతులను కూడా డిసైడ్ చేశాడు మీ రాజశేఖర రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఫోని నువ్వు రాజశేఖర రెడ్డి బతుకున్నంతకాలం రాజశేఖర రెడ్డిని తిట్టాడు ఇంకోటి ఏంటంటే ఎన్టీ రామారావు గారు వ్యతిరేకంగా పెట్టిన ఆ పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు ఎన్నికలు ఎక్కడ సపోర్ట్ చేశాడని నేను అడుగుతున్నా నీకు సంగతి తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తితో ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఏ రోజు కూడా కలిసి మాట్లాడలా రామారావు గారు అంటే బద్ద శత్రువు ఆ రోజు రామకృష్ణ థియేటర్లో కల్పించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక నిజాయితీపరుడు ఎన్టీ రామారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సుధీర్ కుమారు వాళ్ళతో ఎన్టీ రామారావు గారు థియేటర్లు కల్పించాడు రాజశేఖర రెడ్డి అలాంటి రాజశేఖర రెడ్డిని వాళ్ళ అంత నాయకుడు లేడంటో అన్ని నోటికి ఎంత నరాలు లేని నాలుక ఎటు తిప్పితే అటు తిరిగింది అంటారు చూడండి కొడాలని మాటలు సేమ్ అంతే నరాలు లేవు కాబట్టి ఎటు తిప్పితే అటు తిరిగింది కనీసం నాకున్న అవగాహన కూడా లేదు వీళ్ళకి వీళ్ళు ఇప్పుడే ఆ తెలంగాణ ఎన్నికలు చూసి భయపెట్టుకొని అప్పుడే వీసాలు పెట్టుకుంటున్నారు చాలామంది రాష్ట్రాలు వదిలి పారిపోవడానికి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలుక బొక్కలో దొరితే అక్కడికి వెళ్ళి సెగ చూపిస్తే మళ్ళీ వస్తుంది బయటికి అలాగే మీరు భారతదేశం వదిలి ఏ దేశం పారిపోయినా ఎలుక బొక్క దగ్గర సెగ చూపించి బయటికి లాగినట్టు మీరు భారతదేశం వదిలి ఏ బయట ఏ దేశానికి వెళ్ళినా మిమ్మల్ని లాక్కొస్తాం మీరు చేసిన తప్పులకి మీరు చేసిన మాటలు మీరు చేసినటువంటి పనులకి మీకు శిక్ష వేస్తాం
అయితే కోర్టులో లేదా ప్రజా కోర్టులో అని తెలియజేస్తాను। मरी वीडियो को सब्सक्राइब लेटेस्ट अपडेट्स को व्हाट्सएप चैनल फॉलो चेंडी एंड लिंक डिस्क्रिप्शन लो।